బుల్డోజర్ పాలిటిక్స్, కక్షపూరిత పాలిటిక్స్ లాగే ఏపీలో ఇప్పుడు రెడ్ బుక్ పాలిటిక్స్ కూడా జోరుగా నడుస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు తన టార్గెట్ చేస్తున్న వ్యక్తుల పేర్లను చెప్తూ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, మీ పని పడతాను అనేలాగా అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు. నేను ఎవరిని వదిలిపెట్టాను? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని ఇబ్బంది పెట్టారు, రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలుకు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కూటమి గెలిచిన తర్వాత విజయవాడ, విశాఖల్లో రెడ్ బుక్ ఫ్లెక్సీలు ఇలా వెలిసాయి. సో ఇది ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్ మొదలయ్యాయి అని చెప్పి చెప్పడానికి ఒక సంకేతము అనేలాగా ఆ ఫ్లెక్సీ అప్పుడు చాలా మందికి అనిపించింది. ఈ రెడ్ బుక్ గురించి లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్ లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. టీడీపీని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ పోలీస్ అధికారులు అలాగే వైఎస్ఆర్సీపీ లీడర్ల పేర్లు లోకేష్ ఈ రెడ్ బుక్ లో రాసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి నారా లోకేష్ స్వయంగా చెప్పారు. ఎవరు అధైర్యపడద్దండి, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది, అదొక వచ్చిన ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా లోకేష్ రెడ్ బుక్ డైరెక్షన్ ఆధారంగా తీసుకుంటున్నవే అనే విమర్శలున్నాయి. లోకేష్ రెడ్ బుక్ లో ఏ పేజీలో ఎవరి పేర్లు రాసుకున్నారు అన్నట్టు కూడా మీడియా ద్వారా బయటకు వచ్చాయి. రెడ్ బుక్ లో ఫస్ట్ పేజ్లోనే సిట్ చీఫ్ అయిన కొల్లి రఘురామరెడ్డి, అంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ఈ రఘురామరెడ్డి పేరుని రాసుకుని ఉండొచ్చు. రెండో పేజీలో సిఐడి చీఫ్ సంజయ్, మూడో పేజీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నాలుగో పేజీలో కొడాలి నాని, ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి అనేది మీడియాలో వచ్చిన ఊహాగానాలు. అవి ఎంతవరకు నిజమో తెలియదు. సో అందుకు తగ్గట్టే నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టం మేము అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే కక్ష తీర్చుకుంటాము, ఎస్ మేము కక్ష తీర్చుకుంటాము అని చెప్పి గట్టిగా చెప్పినట్టు కదా, పుస్తకంలో రాసుకొని తర్వాత వచ్చిన తర్వాత మేము మీ పని పడతాము అని చెప్పి చెప్పడం. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం, అధికారులు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు. ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా, అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది, తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇలా చెప్పడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇవి చేయలేకపోయారు, మేము పలానవి చేసి చూపిస్తాము, ఏం చెయ్యాలో నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, ప్రజలకు చేసే మేళ్లను నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, ఈ లోపాలని నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, లేకపోతే వైట్ బుక్ లోనో ఇంకే కలర్ బుక్ లో రాసుకున్నా కూడా చేయాల్సింది అదే కదా. మంత్రి నారా లోకేష్ని చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో తెలియదు, కానీ తెలంగాణలో కూడా ఈ కలర్ బుక్స్ కల్చర్ అనేది మొదలైంది. రీసెంట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ని చూపిస్తూ నేను బ్లాక్ బుక్లో ప్రతిదీ రాసుకుంటున్నాను, పొన్నం ప్రభాకర్ పేరు కూడా రాసుకున్నాను, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పని పడతాము, ఇదే బ్లాక్ బుక్ అని చెప్పి ఆ బ్లాక్ బుక్ని చూపిస్తూ చెప్పారు. నా బ్లాక్ బుక్లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని విటా, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, నా క్రిషాన్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారిది. ఇట్లా పుస్తకాల్లో రాసి పెట్టుకుని వచ్చిన తర్వాత కక్ష తీర్చుకుంటాము అని చెప్పడం అనేది ఇప్పుడు ఒక పొలిటికల్ కల్చర్ గా మారిపోయింది, అది చాలా ప్రమాదకరము అని చెప్తున్నా. కక్ష సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రెడ్ బుక్ బ్లాక్ బుక్ కల్చర్లను మొదలు పెడితే ఈ కల్చర్ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వంట పట్టించుకుంటే ముగిసిపోయిన చరిత్ర అనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో
మళ్ళీ బయటికి రావు అని కూడా చెప్పలేం కదా. ఇలాంటి రెడ్ బుక్స్, బ్లాక్ బుక్స్ ఎవరు మెయింటైన్ చేసినా కూడా అట్లాంటి బుక్స్లో ప్రజా సమస్యల్ని రాసుకోవాలి. ప్రజలకు పలానా మేలు చేస్తాం మేము, పలానా వాళ్ళు ఈ లోపాలు చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ చేయలేని మేము చేస్తాము అని చెప్పి చెప్పడానికి రాసుకుంటే పర్వాలేదు, కానీ కక్ష సాధించడానికి రాసుకుంటే మాత్రం అది చాలా తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితులకి దారితీయచ్చు కదా. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలకి అంతం ఉండదు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధిస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు పెడతారు అనేది చాలా తీవ్రమైన స్థాయికి వెళ్తాయి. దానికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది అప్పుడు. దాన్ని కోరుకుంటున్నాయా మన సోకాల్డ్ రాజకీయ పార్టీలు? కాదు కదా.